నర్సీపట్నం ఏఎస్పీగా తుహిన్ సిన్హా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన వై నిశాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తుహిన్ సిన్హా ఉత్తరప్రదేశ్ లోని లక్నో ప్రాంతానికి చెందినవారు. ఎల్ఎల్బి పూర్తి చేసి అనంతరం ఐపీఎస్ గా ఎంపికయ్యారు. గత సాధారణ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ విశాల్ గున్ని వద్ద శిక్షణ పొంది విశాఖలో గ్రేహౌండ్స్ విభాగంలో తుది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు గంజాయి మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. అధికారిని 2017 బ్యాచ్ నేను లక్నౌ యూపీకు చెందినవాడిని. నా గ్రాడ్యుయేషన్ ఐఎల్ఎస్ లా కాలేజ్ పూణేలో జరిగింది. నేను అక్కడికి 5 ఇయర్స్ లా కోర్స్ చదివాను. దాని తర్వాత నా సెలెక్షన్ ఐపీఎస్లో జరిగింది 2016లో. నా ట్రైనింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో జరిగింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో నా డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది అండర్ విశాల్ గున్ని సార్. ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ పోస్టెడ్ టు గ్రేహౌండ్స్ ఇన్ విశాఖపట్నం యాజ్ అసాల్ట్ కమాండర్. నేను గ్రేహౌండ్స్లో 9 మంత్స్ వరకు పని చేశాను. అది వేరే వేరే ఆపరేషన్స్కి వెళ్ళాను. దాని తర్వాత ఇప్పుడు నేను నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా పోస్టింగ్ చేయబడ్డాను. సంతోషంగా ఉన్నాను. ఈరోజు నర్సీపట్నం చాలా పెద్ద సబ్ డివిజన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సబ్ డివిజన్ ఉంది. సో ఫర్ దిస్ ఐ థ్యాంక్ డీజీపీ సార్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నర్సీపట్నంలో ముఖ్యంగా నేను పబ్లిక్ సేఫ్టీ మీద, ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ మీద పని చేయాలని అనుకుంటున్నాను. దానిపాటు రిగార్డింగ్ ఎన్డీపీఎస్ యాక్ట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అగేన్స్ట్ గాంజా ట్రాఫికింగ్ మరియు మెయింటైనింగ్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ యాక్టింగ్ అగేన్స్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దాని గురించి నేను పని చేయాలనుకుంటున్నాను. ఐ జస్ట్ హెల్డ్ అ మీటింగ్ విత్ ఆల్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఫెమిలియరైజింగ్ మై సెల్ఫ్ విత్ ద ఇష్యూస్ పర్టైనింగ్ టు నర్సీపట్నం అండ్ ఐ ఇష్యూడ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద సేమ్. ఇది రేపు నుంచి నేను మొత్తం పోలీస్ స్టేషన్స్కి వెళ్తాను. అక్కడ ఇష్యూస్ చూసి నేను యాక్షన్ తీసుకుంటాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.